ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒకవైపు ఈ కరోనా వైరస్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలని యావత్ ప్రపంచంలో ఒక యుద్ధం నడుస్తుంది. ఇంకోవైపు మన తెలంగాణలో ఈ ఎంఐఎం కొడుకులు, ఈ ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, కార్పొరేటర్లు లాక్డౌన్ని ఫాలో చేయకుండా ఎక్కడెక్కడ ఏరియాలో లాక్డౌన్ ఉంది బ్యారికేడ్స్ వస్తున్నారు, మొత్తం తీసి పీక్తున్నారు, పాడేస్తున్నారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి గారు, ఇది మీకు కనబడుతుందా లేదా? వీళ్ళపైన మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా? ఏదైనా ఒక సాధారణ ఒక వ్యక్తి, ఒక కార్యకర్త లాక్డౌన్ని ఫాలో చేయకపోతే ఆయన పైన మీరు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. మా బండి సంజయ్ గారు లాక్డౌన్ని ఫాలో చేయలేడు, ఆయన మీటింగ్ చేసిండని ఆయన పైన మీరు ఎఫ్ఐఆర్ చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎంఐఎం, ఈ ఎమ్మెల్యేస్ పైన ఎవరు ఎఫ్ఐఆర్ చేస్తారు? మీరు చేస్తారు ఎఫ్ఐఆర్? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి. ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు, ఈ ఎమ్మెత్ బలాల కాదు, మొత్తం ఎమ్మెల్యేస్, వాళ్ళ అన్ని కార్పొరేటర్స్, ఈ అసదుద్దీన్ ఓవైసీ వెనుక ఉండి ఈ మొత్తం చేపిస్తుండ్రు. టోటల్ హోల్ సిటీలో అసలు ఎవరు కూడా ఈ లాక్డౌన్ని ఫాలో చేస్తలేరు. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఈ టైం నైట్ 10, 12, 1 o'clock వరకు వెళ్తే కూడా ప్రజలు రోడ్ పైన నిలబడుతున్నారు, షాపులు ఓపెన్ ఉంటుంది. అసలు ఏంది ముఖ్యమంత్రి గారు, ఈ ఎంఐఎంలు అసలు తెలంగాణకి ఏం చేయాలనుకుంటున్నారు? అసలే మన తెలంగాణలో ఈ కరోనా వైరస్ ఎంతోమందికి వచ్చింది, కానీ అది కూడా మీరు దాపెడుతున్నారు. ఎందుకంటే రంజాన్ కదా, ఈ రంజాన్ సందర్భంలో అందరికీ ఫ్రీడమ్ మీరు ఇచ్చేసినారు వాళ్ళ పండగ మంచిగా చేసుకోవాలని. ముఖ్యమంత్రి గారు, హిందూ ఉండని ముస్లింస్ ఉండండి, ఇవాళ మేము రామనవమి కానీ, ఉగాది కానీ, హనుమాన్ జయంతి కానీ ఒక్క మేము ఫెస్టివల్ కూడా చేయలే, ఇంట్లో మేము చేసుకున్నాం. కానీ వీళ్ళకి రంజాను వైభవంగా చేసుకోవాలి, రోడ్డు పైన రావాలి, లాక్డౌన్ని ఫాలో చేయకుండా వీరు ఉండాలి, రోడ్డు పైన కూర్చుంటున్నారు వాళ్ళు. చూడండి వాళ్ళ ఎమ్మెల్యేస్ ఏ విధంగా లాక్డౌన్ని ఫాలో చేస్తలేరు, బ్యారికేడ్స్ ఎట్లా, ఏ విధంగా వాళ్ళు పీక్తున్నారు వాళ్ళు. వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకుంటారా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు, ఈ తెలంగాణని కాపాడే బాధ్యత మీది కూడా, మీ పైన ఉంది. ఎవరైనా లాక్డౌన్ని ఫాలో చేయకపోతే, ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, మున్సిపల్ మెంబర్స్ కానీ ఎవరిపైనా కూడా సరిగ్గా రెస్పాన్స్ చేయకపోతే కూడా, వారికి ఏదైనా కూడా ఇబ్బంది వాళ్ళు చేస్తే వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. అదేవిధంగా ఈ ఎమ్మెత్ బలాల కానీ ఇమీడియట్ ఆయన పైన ఎఫ్ఐఆర్ చేసి ఆయనకి అరెస్ట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి.